మూడు పెళ్ళిళ్ళు తను చేసుకున్నాను, చేతనైతే మీరు కూడా చేసుకోండి అనేటటువంటి పిలుపు ఇవ్వడం రాష్ట్రంలోనే పెద్ద దుమారంగా ఉంది. మహిళలు భయపడుతూ ఉన్నారు, ఆందోళనకు గురవుతూ ఉన్నారు, ఎక్కడికి పోతున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేటటువంటి పరిస్థితులు ఈ రోజున నెలకొని ఉన్నాయి. మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేటటువంటిది ఇది చేత అవ్వడం చేతగనితనానికి సంబంధించినటువంటి సమస్య కాదు. దాన్ని ఆయన ఒక సినిమా హీరోగా ఉండి, ఒక జనసేన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఈ రకంగా రెచ్చగొడితే రేపు ఆయన ఫాలో అవుతున్నటువంటి యువత కూడా మా హీరో మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం చెల్లింది కాబట్టి మేము కూడా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇస్తున్నట్టు కాదా? ఇంత అన్యాయంగా భరణమిచ్చి భార్యలను వదిలించుకోవచ్చు, నేను ఐదు కోట్లు భరణం ఇచ్చాను, విడాకులు తీసుకున్నాను, మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అనేటటువంటిది ఆయన చాలా సాధారణమైనటువంటి విషయంగా, భరణము భార్యలను వదిలించుకోవడము విడాకులు అనేటటువంటిది అత్యంత సింపుల్ థింగ్గా ఈ మాట్లాడినటువంటి తీరు చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది మహిళల్ని 100 ఏళ్ల వెనక్కి నెట్టేటటువంటి ఒక ప్రయత్నం. మహిళల పట్ల మన భావజాలం ఎలా ఉంది అన్న దాన్ని బట్టే మనం మహిళల్ని చూస్తాము. స్టెప్నీలు అనేటటువంటి మాట మాట్లాడడం, ఇది మహిళల్ని అంగడి సరుకుగా చూసేటటువంటి వాళ్ళు, ఒక భోగ వస్తువుగా చూసేటటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు పదాలు ఇవి. వాటిని ఈ రోజున ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే ఇక మహిళల్ని ఎక్కడికి తీసుకెళ్తారనేటటువంటిది ఈరోజు చెప్పకనే చెప్తున్నారు. అందుకనే రాష్ట్ర మహిళా కమిషన్ ఈ రోజున పవన్ కళ్యాణ్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజున 4 రోజులుగా ఎదురు చూసాము ఆయన తన తప్పుని రియలైజ్ అవుతారని, మహిళల పట్ల చాలా అవమానంగా వ్యవహరించాము అనేటటువంటిది ఆయన గుర్తెరిగి క్షమాపణ చెప్తారని ఆశించాము. అది లేకపోగా మా పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన మాట్లాడిన దాంట్లో తప్పేమిటి అని చెప్పి జనసేన నాయకులు ఒకవైపు, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమిటి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సమర్థిస్తున్నటువంటి తీరు మరింతగా తీవ్రంగా చూడాల్సి వస్తుంది. అంటే ఒక నాయకుడు కాబట్టి తాను ఏ తప్పు చేసినా సమర్థిస్తామనేటటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటటువంటిది చాలా అన్యాయమైనటువంటి విషయం. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఒక పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగినా అది వాళ్ళ చౌకబారు వ్యక్తిత్వానికి నిదర్శనమే తప్ప అది హీరోయిజం కాదు. హీరోయిజంగా చెప్పేటటువంటి ఒక ప్రయత్నం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేశారు, అది చాలా తప్పు. ఆయన మాటల్ని వెనక్కి తీసుకోవాలి. ఈ రోజున రాష్ట్ర మహిళలకి ఏం సంకేతం ఇస్తున్నారు అంటే అనేక మంది ఈ రోజున మనం బంధువుల్లో కానీ ఊళ్ళో కానీ పెళ్లి మీద పెళ్లి చేసుకుంటే తిడతాం. అలాంటిది ఒక పబ్లిక్ లైఫ్లో ఉండి ఇది నా పర్సనల్, నా మూడు పెళ్ళిల విషయం మాత్రం మాట్లాడద్దు, మీరు ఏమైనా మాట్లాడండి అంటే ఎందుకు మాట్లాడకుండా ఉంటామండి? మీ వ్యక్తిత్వానికి ఈ మూడు పెళ్ళిళ్ళు ఒక నిదర్శనం కాదా? దాని గురించి మాట్లాడితే నేను చేసుకున్నాను చేతనైతే మీరు కూడా చేసుకోండి అని దబాయించడం అంటే ఆడవాళ్ళు ఏమన్నా ఏదైనా పెళ్ళిళ్ళు అంటే ఏమన్నా బొమ్మలాట, లేకపోతే ఆడవాళ్ళు భరణించి వదిలించుకునేటటువంటి భార్యలు తప్ప వేరేగా చూడలేరా మీరు? మీ దగ్గర నుంచి విడాకులు పొంది